పొద్దున్నే లేచిన రైతు పొలానికి వెళ్తాడు. భూమి రక్తంతోనూ చెమటతోనూ ఉప్పిరికే కన్నీళ్ళతోనూ తడుస్తాడు. పొద్దున్నే రైతు పొలానికి వెళ్తాడు. భూమి రక్తంతోనూ చెమటతోనూ ఉప్పురికే కన్నీళ్లతోనూ తడుస్తాడు. కాలాన్ని తిరిగి చక్కదిద్దుతాడు. మిట్ట మధ్యాహ్నం నిద్రలాంటి పొగమంచు కమ్ముతున్నప్పుడు, భూమింతా మలమల కాగిపోతున్నప్పుడు, అతని కలలన్నీ తడబడి కూలిపోతున్నప్పుడు, లాలిపాట మృదుత్వాల మధురిమలు జానపదాలు సుఖలాలస వస్తువులవుతున్నప్పుడు, లాలిపాట మృదుత్వాల మధురిమలు జానపదాలు సుఖలాలస వస్తువులవుతున్నప్పుడు, శతాబ్దాల తరబడి ఆకలి దాహము వృద్ధి చెందుతున్నప్పుడు, ఎంతకాలం గడిచినా అతని జ్ఞాపకాల్లో తొలినాళ్ల అరణ్యాల అర్థం కానితనాల భీతి, శారీరకంగా బలహీనుడైన రైతు పాత జ్ఞాపకాలనే పాత రోజుల్నే భయంకరమైన చెట్లను నరికి ముళ్ళ పొదల్ని తగలబెట్టి భూమి మీద విజయం సాధించి దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యదర్శనం కోసమే నాటిన గింజ మొలకెత్తుతుందా? చెరువు కట్ట దిగి పొలాలన్నీ మునిగి రేపటి అన్నమంతా మట్టిలో కలుస్తుందా? రైతు చెరువు కట్ట మీద నుంచొని కన్నార్పకుండా చీకట్లోకి చూస్తూ చెవులు రిక్కించి వింటూ వేల మైళ్ళ దూరాన్ని ఆటవిక న్యాయాన్ని, న్యాయమూర్తి సత్యవంతుడైన రైతు కళ్ళోలపడుతూ పోయినదాన్ని కొట్టుకుపోయినదాన్ని చూస్తూ సంక్షోభభరితుడవుతూ రైతు రక్త కెరటాలు దూకుతుండగా విస్తరిస్తున్న సూర్యార్ఘ యుద్ధభూమిలో రైతు పొలాన్ని దున్నుతూ రైతు విత్తులు ఇచ్చే మత్తుగొలిపే ఒక మధురానందంలో రైతు ఆహారం శరీరాన్ని నిలబెడుతుంది. చలనశీల జవసత్వ జీవితం అంతులేని దాహంతో మూర్ఛ స్థితిని సర్దుబాటు చేసుకుంటుంది. విషాద దుఃఖభరితమైన మార్గంలో అడ్డం వచ్చిన వాటినన్నింటినీ కత్తితో నరుక్కుంటూ పోవటమే రైతు అమిత ఆనందంతో నూతనోత్సాహంతో వానలోనూ ఎండలోనూ మంచులోనూ భూమి హృదయాన్ని దున్నుతాడు. అతనొక మాంత్రికుడు. యాంత్రిక కాలాలన్నింటినీ మంత్రముగ్ధం చేస్తాడు. రైతు జీవన సంరక్షకుడు. రైతు అడుగుతున్నాడు, ఏ ప్రయోగశాలన్నా అన్నాన్ని ఆహారాన్ని తయారు చేయగలదా అని. రైతు కాలాన్ని తిరిగి తీసుకురాగలడు, జీవితాన్ని పునఃప్రతిష్ఠ చేయగలడు. అతనక్కడ నుంచున్నాడు. నిలబడటానికి కన్న కలలన్నీ మర్చిపోతూ వడ్లగింజ వేదనని దాని చెవి లోలాకుల చంద్రకాంతిని చూస్తూ రైతు అక్కడ నుంచున్నాడు.